నెక్స్ట్ ఏం లేదు గైస్, కుండలు అయితే తీసుకోవాలి. సో కుండలు వేస్తే కుండలస్సి రెడీ అయిపోతుంది. సో ఈ సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది గైస్. గైస్ ముందుగా అయితే ఈ చల్ల చల్లని లస్సీకి ముందుగా అయితే మనం పెరుగు అయితే తీసుకోవాలి గైస్. సో మేము ఇద్దరికైతే తయారు చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఒక కప్ అయితే తీసుకున్నాం. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉంటే కొద్దిగా ఎక్కువ పెరుగు అయితే తీసుకోండి. సో తర్వాత అయితే మనం పెరుగు తీసుకున్నాం కదా, పెరుగు తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో మనమైతే పెరుగు వేసేసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత సో ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి గైస్. మీరు ఎక్కువ షుగర్ తినాలి అని అనుకుంటే 1 చెంచా 2 చెంచాలు ఎక్కువైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే పట్టేసుకున్నాం గైస్. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత అయితే చూడండి ఒకసారి, చూడండి ఒకసారి ఎట్లా వచ్చిందో. తీసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి గైస్, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో జీడిపప్పు, బాదము, చెర్రీ అయితే తీసుకున్నాము. సో ఇదైతే మనకేందంటే జస్ట్ షాలో ఫ్రై అయితే చేసుకోవాలి గైస్. మనం ఈ రెండింటిని షాలో ఫ్రై అయితే చేసుకోవాలి జస్ట్ లైట్గా ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్. నెక్స్ట్ ఏం లేదు గైస్, కుండలు అయితే తీసుకోవాలి. సో కుండలు వేస్తే కుండలస్సి రెడీ అయిపోతుంది. కుండలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ అయితే అందులో జస్ట్ చెర్రీస్ అవన్నీ వేసేసుకోవాలి. మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం బాదము, జీడిపప్పు అయితే వేసేసుకుందాం. సో చూసారు కదా రెడీ అయిపోయింది కుండలస్సి, చూడ్డానికి ఎంత అందంగా ఉందో. సో తింటే ఉంటే కూడా అంత బాగా అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకొని తింటే సూపర్గా ఉంటుంది గైస్, చాలా చాలా బాగుంటుంది. సో ఈ సమ్మర్లో చాలా చాలా బాగుంటుంది గైస్.